ఆరు మంది యంగ్స్టర్స్ అంతా 22 23 సంవత్సరాలు ఫ్యూనెట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సరే దాన్ని కూడా పెద్ద మోసం ఉందని చెప్తూ ఎక్కువగా ఆ బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ కావడం మూలంగా జరిగింది. రెండోది ఫైర్ సర్వీసెస్ అధికారులు కానీ ఈవీడిఎం అధికారులు కానీ పోలీసు కానీ మధ్య ప్రయత్నం చేసినప్పుడు మీ మీడియా సంస్థలు పూర్తి స్థాయిలో ఎప్పటికీ ఈ బాధితులకు సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళు సేవ్ అయిన వాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఒక 13 మంది ఉన్నారు అన్నది నా కళ్ళకు అంటే ఒక 6 మంది సేవ్ అయ్యారు. ఒక పిల్లడు బాగా ఏడుస్తుంటూ దానికి కొంత ఆక్సిజన్ కావాలి ఒక 5 మంది ఒక రూమ్లో పోయి పసుపునేసుకున్నారు అని చెప్పి అయితే మరి అది ఎట్లా అని అంటే దాన్ని బ్రేక్ చేయాలి. మనకు అక్కడ 500 చిట్లు ఉన్నాయంటే నేను ఇమీడియట్ అధికారులతో మాట్లాడి అందుకేదేను అవన్నీ పంపిస్తాను. బట్ అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ భయానకమైనటువంటి వాతావరణంలో ఇంకో 3 ఆడపిల్లలు అదేవిధంగా 4 ఆడపిల్లలు ఇంకా వాళ్ళు వెంటనే మళ్ళీ అది బ్రేక్ చేసి వాళ్ళని తీసుకోవచ్చు. మీడియాలో కూడా వాళ్ళు అన్కాన్షియస్ ఉన్నారు సేవ అవుతారు అనుకున్నాం మనం కూడా. బట్ వాళ్ళు ఏంటంటే ఆ పైర్ ఏదైతే స్మోక్ ఉందో ఆ స్మోక్ కొంచెం లేక వాళ్ళు అక్కడే మరణించదనేది నన్ను మాట తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ఇప్పుడే మాట్లాడారు. బాధితులను ఆదుకునేటువంటి బాధ్యత గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అయిపోయింది. ఎవరైతే బాధితులు కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఓనర్స్ కూడా కేసు ఈ స్టూడెంట్ కూడా కొంత వరంగల్ కానీ మహబూబాబాద్ నర్సంపేట్ అదేవిధంగా ఖమ్మం ప్రాంతం నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మరి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం కేసు రిజిస్టర్ చేయడం రికవరీస్ కూడా చేయడం బాధితులు ఎవరున్నా కానీ తప్పకుండా చనిపోయిన వాళ్ళు కాకుండా చాలామంది బాధితులు ఉన్నారని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. రెండోది ఈరోజు మార్నింగ్ అర్లీ అవర్స్లో ఈ పద్మారావు నగర్ పార్టీ దగ్గర ప్రదీప్ అనేటువంటి వ్యక్తి వాకర్ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి హై టెన్షన్ వైర్ ఉండి షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి అతను చనిపోయిందని చెప్పి అతను చనిపోయిందని చెప్పి మీరందరూ కష్టపడ్డారు. మీరందరూ ఏంటంటే మధ్యరాత్రి 3 గంటల వరకు మీరు ప్రయత్నంతో ఉంటారు వైపున ప్రజల్ని ఫస్ట్ సేవ్ చేయాలి జరిగింది. నేను ప్రాణాన్ని ఉండదని చెప్పి నేను అనుకున్నాను. ఇది మరి ఆ పరిస్థితి వచ్చింది మనం ఇంటి పరిస్థితుల గుడిలు పెట్టే సమస్య లేదు. ఇక మీదట కూడా మీకేంటంటే మొన్న ఒక హై లెవెల్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం అదంతా జరుగుతున్నది. బట్ ఎట్టి పరిస్థితిలో సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల మీద నిర్దాక్షణ్యంగా వెళ్ళిపోతాం. ఇట్లా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైనా ఎంక్వైరీలో తేలుతుంది. ఎంక్వైరీలో తేలినప్పుడు ఎవరిని వదిలిపెట్టే సమస్య కూడా ఉండదు. పాపం అమాయకులు హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చి మరి ఈ విధంగా తెలియని అంటే వాళ్ళకి సంబంధం లేని యాక్సిడెంట్లలో వాళ్ళు ఇరికిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాలకు అండదండలుగా ఉంటుంది.
రెండోది ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత మరి ప్రభుత్వ వాహనాల్లోనే వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. తప్పకుండా అక్కడ కన్సల్ట్ మా ఎమ్మెల్యేస్తో కూడా మేము మాట్లాడినాం, కొంత దగ్గర ఉండి చూసుకోమని కూడా చెప్పినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీలో మీకు తెలుసు, నేను ఓపెన్ గా మీటింగ్ లోనే మీకు చెప్పిన ప్రెస్ లో కూడా, ఈ దరిద్రం అంతా 40-50 సంవత్సరాల నుంచి ఉన్న దరిద్రం. ఎందుకంటే చిన్న గల్లీలు కూడా వెళ్ళలేని, వెహికల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఫైర్ యాక్సిడెంట్స్ కు సంబంధించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. నేనేమంటే ఏదైనా సంఘటన జరగంగానే అందరినీ బాధితులు చేయడం కరెక్ట్ కాదు. ఒకటి, రెండోది మీ కళ్ళ ముంగట రాత్రి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈవీడిఎం కానీ అంబులెన్స్ వెహికల్స్ కానీ వాళ్ళు ఎంత సర్వీస్ చేసినో మీ కళ్ళ ముంగట ఉన్నది, వాళ్ళు సేవ్ అవుతారని చెప్పి. రెండోది కరెంట్ అంతా తీసేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్గా తీసేస్తారు. బట్ ఆ బిల్డింగ్ల పై నుంచి పోయి వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మనము కాపాడిన వాళ్ళని, వాళ్ళ సర్వీసు చేసిన వాళ్ళని ఒప్పుకోవాలి. రెండోది గతంలో రోడ్ ఏనేమంటా అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా జరిగింది కాదు, 40-50 సంవత్సరాల పాపాన్నంతా పోయవలసి వస్తుంది. కాబట్టి ఇదంతా క్లీన్ చేయాలంటే నేను చెప్పిన 30-40 వేలు ఉన్నాయి ఇట్లా ఇల్లీగల్, 30-40 లక్షలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. కానీ వన్స్ ఒక్కసారి క్లీన్ చేయాలంటే రెవల్యూషన్ వస్తుంది, లేనిపోని రాజకీయ సమస్యను ఇప్పుడు సృష్టిస్తారు. బట్ అయినప్పటికీ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు, ఎందుకంటే ప్రజల ప్రాణాలు కదా. పాపం యువకులు ఎంతో లైఫ్ ఉన్నటువంటి పిల్లలు, 22-23 సంవత్సరాలు వాళ్ళు ఆడపిల్లలు, పాపం వాళ్ళ కోసాల బాధ రూమ్లో ఉన్నప్పుడు ఎట్లుంటేనో మనం అర్థం చేసుకోగలం. మేము నిన్న రాత్రి కూడా వాళ్ళ ప్రాణహాని జరగద్దనే ప్రయత్నమే చేసినాం పూర్తి స్థాయిలో. వాళ్ళు రెస్క్యూ టీం కూడా వాళ్ళు తెగించి అక్కడ ఆ ఫైర్ స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అయినా తెగించి తీసుకొచ్చింది. అవన్నీ జరిగినప్పటికీ కొంత అన్ఫార్చునేట్ ఏంటంటే మరి ఈ విధంగా కొంత 6 మంది చనిపోవడం, వాళ్ళందరికీ ప్రభుత్వ పక్షాన 5-5 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మళ్ళా ఓనర్స్ని, ఎవడైతే బాధితులు పక్కన ఎవరైతే ఉన్నారో ఆ క్యూనెట్ ఎవడో వాళ్ళని కూడా పట్టుకొచ్చినాక వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేసి వాళ్ళకి ఇస్తాం. సార్ అసలు హై లెవెల్ కమిటీ పేరుతో అడావుడు చేశారు తప్ప ఎక్కడ డ్రైవ్ ఎక్కడ చేసి నోటీసు చర్యలు తీసుకున్న ఘటన ఒక్కటి కూడా లేదు. మీరు గుర్తు పెట్టుకోవాలి, ఒక మీటింగ్ పెట్టి 4-5 అంశాలు మాట్లాడి వెంటనే దాని రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనుకోవడం అవివేకం అవుతుంది. ఇది 40 సంవత్సరాల పాపం. నేను చెప్పింది 40-50 లక్షలు ఉన్నాయని చెప్తున్నాను నేను ఓపెన్గా, ఎవరు చెప్పరు సహజంగా, నేను చెప్తున్నాను 40-50 లక్షలు ఉన్నాయి. దాంట్లో ఒక రెవల్యూషన్ కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేగాని ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ అయిపోగానే తెల్లారి నుంచి అల్లావుద్దీన్ అద్భుతం చెప్పాం చేసేస్తామని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. ఏదన్నా ఉంటే రియాలిటీగా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, ఎక్కడెక్కడ డ్రైవ్ చేసింది అనేది మీడియాకు పంపించుకుంటూ చేయలేరు కదా. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. 40 ఏళ్ళు అని చెప్తున్నారు కరెక్ట్, కానీ ఎవ్రీ ఇయర్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ అని జరగాలి, అది జరుగుంటే ఇలాంటివి జరిగేవి కాదు కదా. చేయలేదండి, చేయలేదు, నేను చెప్తున్నా కదా చేయలేదు. నేను ఏమంటున్నామ్మా, కొన్ని విషయాలు ఏంటంటే కొంత సెన్సిటివ్ ఉంటాయి, జాగ్రత్తగా చేయవలసినటువంటి ఉంటాయి, బాధ్యత ప్రకారం చేయవలసినటువంటి ఉంటాయి. ఏదో ఉన్నది కదా అధికారం అని చెప్పి ఇష్టానుసారం చేయడానికి ఉండదు. కాబట్టి అట్లానే ఏముంటుందమ్మ, ఫైర్ యాక్సిడెంట్కు సికింద్రాబాద్, కుప్పల్లి, మేడ్చేలు, ఒంగోళ్ళు సిటీ అని ఉంటుందా, అట్లా ఏముండదు. జరగబోడని సంఘటనలు ఏది జరిగినా కానీ బాధాకరమైనటువంటి అంశం. నేను అందుకే ఇప్పటికైనా కానీ మేము మీడియా ద్వారా అందరికి అభ్యర్థిస్తున్నాం, గోడౌన్స్ కానీ కమర్షియల్ వాళ్ళు కానీ, ఒకవేళ మీరు ప్రికాషన్స్, జాగ్రత్తలు, సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే ఇటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా భవిష్యత్తులో మీ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండకుండా మరి జీవో తీసుకొస్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టింది, ఎందుకంటే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటే కూడా మీరు ఎవరో రావాలి, ఎవరో చెప్పాలి అనేటువంటిది పక్కన పెట్టి మీరు మీ జాగ్రత్తలు తీసుకోండి. అధికారులు మేబీగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. బయటకు రాలేదు,
Yeah.